కడప జిల్లా పోర్మామిల్ల పట్టణంలోని అయ్యప్ప స్వామి భక్తులను వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉండేందుకు వీలు లేదని, కేవలం పెళ్లిళ్లు చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉందంటూ వేణుగోపాల స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ పేసల నరసింహులు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అయ్యప్ప స్వామి భక్తులు పోర్మామిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు మీడియాతో మాట్లాడుతూ, పోరుమామిల్ల పట్టణంలోని అయ్యప్ప స్వామి మాల వేసిన భక్తులు గత 30 సంవత్సరాల నుండి పోరుమామిల్లలో ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉండి పూజలు చేసేవారని ఆరోపించారు. కానీ ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి భక్తులను వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉండేందుకు కమిటీ చైర్మన్ నరసింహులు, పూజారి శర్మ, కమిటీ సభ్యులు వారణాసి రవి, శ్రీను, కట్టమూర్తి, కృష్ణసాయి, కృష్ణ మెడికల్ షాప్ యాజమాన్యం జయరాములు దేవస్థానంలో ఉండేందుకు అనుమతి లేదని నిరాకరిస్తూ అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు. అదే విధంగా దేవస్థానానికి స్థలమిచ్చిన దాతలు అయ్యప్ప మాల వేసినప్పటికీ వారిని కూడా రానివ్వకుండా అడ్డుపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్ సైతం సభ్యులపై పోరుమామిల ఎస్ఐ ఆదిప్రసాద్ కు, సర్పంచ్ యనమల జయరాములకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. అదే విధంగా సర్పంచ్ యనమల జయరాములకు ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం చేస్తానని చెప్పినట్లు వారన్నారు. ఒక 20 రోజుల నుంచి ఈ యొక్క వేణుగోపాల స్వామిలో నిద్రిస్తున్నటువంటి అయ్యప్ప స్వామిల భక్తులకు అక్కడ వాళ్ళు మీకు ఆలయం కమిటీ చైర్మన్ అయితేనేమి, మెంబర్లు అయితేనేమి అక్కడ ఉండకూడదు, మీరు వేరే చోట ఉండండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. దానికి వీళ్ళంతా ఒక అర్ధరాత్రి పూట మొన్న రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో నా కాడికి రావడం జరిగింది. అందులో ఎందుకు వచ్చారని కూడా నేను వాళ్ళని అడిగినాను. అడిగితే ఆలయ కమిటీ వాళ్ళు పోలీసు వాళ్ళని పంపించారు. వాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడ ఉండకూడదు, వచ్చేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి గేట్లకు బీగాలు వేయడం జరిగిందనేసి నాకు తెలియపరిచారు. తెలుస్తానే ఇమీడియట్గా వాళ్ళు స్టేషన్ పోయేసి ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్ఐ గారు ఉండి ఆ కమిటీ ప్రెసిడెంట్తో వాళ్ళతో మాట్లాడు, కమిటీ సభ్యులతో మీరు మాట్లాడుకొని మీరు ఇది చేసుకోండి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నాకు తెలియపరిచారు. తెలియపరిచిన తర్వాత మళ్ళీ అంత లోపల వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడే మా యొక్క మా పూజలు అక్కడే జరుపుకుంటా ఉన్నాము. దాని గురించి కూడా చాలామంది పెద్దలకు కూడా తెలుస్తుంది, ఊరి ప్రజలకు అందరికీ. ఆ ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము ఆ దేవాలయంలో మేము ఉంచము అనే కింద ఉన్నారు. దానికి వీళ్ళు సపరేట్గా మాకు ఏదైనా కట్టించిస్తే కన్నా బాగుంటుంది అనేసి మమ్మల్ని అడిగినారు. అందులో ఈ కమిటీ సభ్యుల్ని కూడా మొత్తం కమిటీనే మార్చండి అనేసి నాకు ఒక వినతి పత్రం కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. దాని మీద నేను ఊరి ప్రజలందరినీ కలిసి మాట్లాడేసి ఎట్లా చర్య తీసుకోవాల్సిందిగా నేను వాళ్ళని అడిగేసి నేను చర్య తీసుకొని దానికి తగ్గట్టుగా చేసేసి కమిటీని మార్చమని వీళ్ళంతా ఈ ఊరి ప్రజలైతేనేమి, అయ్యప్ప స్వాములు అయితేనేమి అందరూ జరగడం జరుగుతూ ఉంది, అడగడం జరుగుతూ ఉంది. అందుకు మేము దానికి స్పందించి దీని మీద నేను చర్య తీసుకొని ఇది చేద్దామనేసి దాని మీద నేను ఇమీడియట్ స్పందన చేస్తానని ఇలా అందరి ముందర నేను కోరుకుంటున్నాను. రామకంఠం కింద ఉంది ఇది. యాక్చువల్గా అయితే గిన ఈ బలిజకోటకు సంబంధించింది కాబట్టి ఆ బలిజకోటలో ఉండేవాళ్ళు కూడా ఒక స్థలాన్ని కూడా దేవుడికి విరాళంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళల్లో ఆ విరాళం ఇచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి వాళ్ళు కమిటీ మెంబర్ కూడా ఇవ్వలేదు, అది కూడా వాళ్ళు బాధపడుతుంటారు. అందువల్ల ఇది ప్రజలందరినీ కనుక్కొని ప్రజల పెద్దలతో కూడా కనుక్కొని వాళ్ళు వేరే కమిటీని ఏర్పరచమని వీళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి మేము కూడా దాన్ని స్పందించి కొత్త కమిటీని వేయాలని మేము కోరుకుంటున్నాను. స్వామి, మేమంతా గత 30 సంవత్సరాల నుంచి మాల ధర్మ చేస్తున్నాము. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో మాకు పూజకు కానీ అక్కడ నివసించేదానికి కానీ ఇక్కడ కమిటీ సభ్యులు వద్దంటున్నారు. మరి దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పమంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. మొన్న కనీసం రాత్రి 11:30 గంటలకు వచ్చేసి దేవాలయం దగ్గరికి వచ్చేసి, స్వామి మీరంతా గుళ్ళో నివసించకూడదు, మీరంతా బయటికి వెళ్ళిపోండి అని బీగాలు వేసినారు. అదే టానికి మేము ఎస్ఐ సార్ దగ్గరికి పోతే వాళ్ళు మాకు కనీసం ఒక న్యాయం కూడా చేయలేకపోతున్నారు. ఎందుకనేది కూడా కారణం చెప్పలేకపోతున్నారు. దీని గురించి అయ్యప్ప స్వాములు కనీసం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మన స్వాములు ఇక్కడ మన సర్పంచ్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనీసము మన స్వాములు
అక్కడ జరిగిన దాని గురించి ఈ ఆలయ ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉండే కమిటీ మెంబర్లు కానీ కనీసం మేమేం చేసాము, తప్పు ఏం చేశాము, దానికి ఏదన్నా కారణం చెప్పండి. ఊరికే ఎందుకు వద్దంటున్నారు? కనీసము మేము చేసిన తప్పేదో మాకు నిరూపించాలి కదా, వద్దంటున్నారు. కనీసము పెళ్ళిళ్ళకు వచ్చే వాళ్ళు గుళ్ళో పండుకోవచ్చా? వాళ్ళకైతే ఏదైనా ఉందా? కనీసం మేము మా దగ్గర ఏదైనా ఆదాయం ఆశించే కదా, మీరు పెళ్ళిళ్ళ వాళ్ళకు ఇచ్చేస్తున్నారు, మాకెందుకు పనుకోవడానికి ఆశ్రమం ఇవ్వడం లేదు? మేము ఎట్లా చేయాలా? కనీసం మాకు 40 రోజులే కదా ఇక్కడ ఉండేది మేము, ఇప్పుడు మీరు ఎందుకు వద్దుకుంటున్నారు? మీ కమిటీ మెంబర్లు సరిగా లేరు, వాళ్ళు మారేదానికి మేము ఎస్ఐ సార్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమి కనీసం ఒక మాట కూడా జవాబు ఇవ్వలేదు. మరి దీన్ని బట్టి ఇక్కడ సర్పంచ్ సార్ దగ్గరికి వచ్చేసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనీసము మంచి కమిటీ మెంబర్లను ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చి ఎస్ఐ సార్ దగ్గరికి పోతే మాకు న్యాయం జరగలేదు. కనీసం సర్పంచ్ సార్ దగ్గరికి వచ్చాము, దీనికి సంబంధించిన దానికి కనీసము వినతి పత్రం అందించాము, దీనికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. సర్పంచ్ గారు చేస్తామని